వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో తెలంగాణలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ఆరు గ్యారంటీల అమలుకై దరఖాస్తుల స్వీకరణకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అయితే ఈ పథకాలన్నింటికి రేషన్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకోగా రేషన్ కార్డ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఈ ఆరు గ్యారంటీల దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు దరఖాస్తులను కూడా తీసుకుంటామని రీసెంట్ గా మంత్రి కొప్పుల శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇది అప్లికేషన్ చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాలా లేక అప్పటి దరఖాస్తులనే అప్రూవ్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుండి తీసుకోబోయే దరఖాస్తులు టీఆర్ఎస్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వ తరహాలోనే దరఖాస్తులలో కుటుంబ పూర్తి వివరాలను తీసుకోనున్నారు అందులో కుటుంబానికి సంబంధించిన ఇల్లు రెంట్ దా లేదా ఫ్యామిలీలో ఎంత మంది వర్క్ చేస్తారు వార్షిక ఆదాయం ఎంత గ్యాస్ కనెక్షన్ వివరాలు టూ వీలరు ఫోర్ వీలరు అలాగే గవర్నమెంట్ ఉద్యోగము మరియు వ్యవసాయ వ్యవసాయేతర భూముల వివరాలు సేకరించనున్నారు దరఖాస్తులో ఇచ్చిన వివరాలను వెరిఫికేషన్ చేసి అందులో నిబంధనలకు మించి ఆస్తులు ఉన్నా భూములు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారైనా గవర్నమెంట్ జాబ్ కలిగిన వారైనా ఎవరైనా ఉంటే వారి రేషన్ కార్డు మరియు ఆరు గ్యారంటీల దరఖాస్తులు ఆన్లైన్ ఎంట్రీకి ముందే రిజెక్ట్ చేయబడతాయి వెరిఫికేషన్ లో ఫిల్టర్ చేసిన దరఖాస్తులను ఆన్లైన్ లో ఎంట్రీ చేశాక ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా మళ్లీ వడపోయడం జరుగుతుంది ఈ సాఫ్ట్వేర్ ఆధార్ మరియు ప్యాన్ లింకింగ్ ప్రక్రియ ద్వారా దరఖాస్తులను ఫిల్టర్ చేస్తుంది ఇందులో అనర్హుగా తేలిన వారిని పక్కకైతే పెట్టడం జరుగుతుంది ఇక మిగిలిన దరఖాస్తులను ఎంఆర్ఓ ఎంపీడీఓ లేదా మున్సిపల్ ఆఫీసర్ల ద్వారా వెరిఫికేషన్ చేయించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను రైతుబంధు వివరాలతో సరిపోల్చే అంశంపైన అధికారులు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది అయితే ఇప్పటికీ కొత్త రేషన్ కార్డు కోసం పది లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఇప్పుడు మరో రెండు లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి కాగా రాష్ట్రం మొత్తం జనాభాలో ఎనభై పర్సెంట్ కు పైగా రేషన్ కార్డు దారులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇందులో అనర్హులైన వారి రేషన్ కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లుగా సమాచారం కానీ రానున్న రెండు నెలల్లో పంచాయతీ ఎలక్షన్స్ మరియు ఎంపీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ప్రస్తుతం వాయిదా వేసినట్లు తెలుస్తుంది అండ్ ఇప్పుడు తీసుకునే ఆరు గ్యారంటీల దరఖాస్తులు కూడా కంప్లీట్ అయ్యేలోపు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు గ్రామ పంచాయతీలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి వీలు ఉండదు అయితే ఇప్పుడు పెట్టిన దరఖాస్తులన్నింటికీ మూడు నెలల తర్వాతనే మోక్షం లభించనుంది కానీ ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు గానీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు గాని ఎప్పటిలాగే మీ సేవ ద్వారానే తీసుకుంటారా లేక ఆరు గ్యారంటీలతో పాటు ఈ రేషన్ కార్డు దరఖాస్తులను కూడా తీసుకొని పెండింగ్లో పెడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ లోపు రేషన్ కార్డులపై ఒక స్పష్టత అయితే వస్తుందని ఆశా వాళ్ళు ఎదురు చూస్తున్నారు అయితే ఈ రేషన్ కార్డులపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేసినా వెంటనే మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి దీని ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మొబైల్లో అందడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్